హలో ఆల్ మేమైతే అరుణాచలం అదేనండి తిరువనమల వచ్చేసాము మా పిల్లలకి హాయ్ చెప్పమంటే ఆడుకుంటున్నారు హాయ్ చెప్పకుండా అరుణాచలం గురించి అందరూ వినే ఉంటారు మనం ఇక్కడ శివుడిని అరుణాచల రూపంలో దర్శనం చేసుకుంటాము మన తెలుగు వాళ్ళు అయితే అరుణాచలం అంటారు తమిళ్ వాళ్ళు అయితే తిరువనమలై అంటారు మాకు ఇక్కడ దారి తెలియక ఆటో డ్రైవర్ని అడుగుతున్నాము మధ్యలో ఆగి ఆటో డ్రైవర్ని దారి అడిగాము అతను చెప్పినట్లు వెళ్తున్నాము ముందుకు అలాగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు గిరి ప్రదక్షిణ చేయకుండా అయితే వెళ్ళరు మొత్తం మనకి ఎనిమిది శివలింగాలు ఉంటాయి ఇవి ఎనిమిది దిక్కుల్లో ఉంటాయి మామూలుగా అయితే గిరి ప్రదక్షిణ అనేది చెప్పులు లేకుండా నడుస్తూ చేయాలి కానీ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఇంకా ముసలి వాళ్ళు అలా చేయలేరు కాబట్టి మనకి ఇక్కడ ఆటోలు కూడా ఉంటాయి పర్ పర్సన్కి ఇంత అని మాట్లాడుకొని ఆటోలో తీసుకువెళ్తారు ప్రతి లింగం దగ్గర ఆపుతారు దర్శనం చేసుకొని మనం ముందుకు వెళ్ళొచ్చు మేమైతే కారులోనే వచ్చాం కాబట్టి ఆటోలు ఏమీ మాట్లాడుకోలేదు మాతో పాటు ముగ్గురు పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళతో నడిచి వెళ్ళడం అయితే చాలా కష్టమే మనకి ఇక్కడ రైట్ సైడ్లోనే ఎంట్రన్స్ కనిపిస్తుంది టెంపుల్ది చూస్తున్నారు కదా మేము ఇక్కడికి వచ్చేటప్పటికైతే మధ్యాహ్నం రెండు అయిపోయిందండి ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది చూసారు కదా ఎంతమంది జనం ఉన్నారో ఈ టైంలో కూడా చాలా మంది చెప్పులు లేకుండా గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉన్నారు మీకు వెనక ఒక కొండ కనిపిస్తుంది కదండి ఆ కొండని భక్తులు శివలింగం లాగా భావిస్తారు అందుకని కొండ చుట్టూరు ప్రదక్షిణ చేస్తూ ఉంటారు ఈ కొండని సుదర్శనగిరి అని కూడా అంటారండి మళ్ళీ మాకు ఇక్కడ దారి అనేది తెలియలేదు ఎటువైపు నుంచి స్టార్ట్ చేయాలి ప్రదక్షిణ అనేది మళ్ళీ మేము అడుగుతున్నాము ఎటువైపు నుంచి వెళ్ళాలి అని మేమైతే కారులోనే చప్పులు తీసేసి ఇంకా ఒకసారి ప్రదక్షిణ అయితే చేసాము కారులోనే నడిచి వెళ్ళడం కష్టం అని చెప్పేసి ఇక్కడ లెఫ్ట్ సైడే మనకి మొదటిది ఇంద్రలింగం కనిపిస్తుంది ఇది తూర్పు దిక్కులో ఉంటుంది ఈ లింగాన్ని ఇంద్రుడు ప్రతిష్ఠించాడంట దర్శనం చేసుకుంటే దీర్ఘాయుషు లభిస్తుందని నమ్మకం మీకు అక్కడ గోపురం కూడా కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోయి లెఫ్ట్కి వెళ్ళాలి మనకి రైట్ సైడ్ కొండ ఇంకా గోపురం మీకు కనిపిస్తూ ఉంటుంది ఇదేనండి మనం చెప్పుకున్న కొండ మనం చెప్పుకున్న సుదర్శన లింగం మళ్ళీ ఈ దారి నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోవాలి ఇక్కడ మనకి అగ్నిలింగం కన్నా ముందే అగ్ని తీర్థం అని కనిపిస్తుంది రైట్ సైడ్లో మనం వెళ్ళాలి అంటే లోపలికి కూడా వెళ్ళొచ్చు మనకి ఇక్కడ మీరు చూసారా బోర్డు పెట్టారు ఆ బోర్డు ద్వారా మనం డైరెక్షన్స్ చూసుకొని వెళ్ళిపోవచ్చు కన్ఫ్యూజన్ అనేదే ఉండదు ఇక్కడ నుంచి అయితే చూస్తున్నారు కదా ఇక్కడ బస్ స్టాండ్కి కూడా మంచిగా కలర్స్ అనేవి వేశారు మనకి ఇక్కడ బోర్డు కూడా కనిపిస్తుంది ఆ బోర్డు చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే ఇంకా మనకి మళ్ళీ ప్రతి లింగం ముందు కూడా మనకి డైరెక్షన్ మ్యాప్ అనేది ఉంటుంది నెక్స్ట్ మనకు వచ్చేసి అగ్నిలింగం అండి ఆగ్నేయ దిక్కులో ఉంటుంది అగ్నిదేవుడు ప్రతిష్ఠించాడంట నెక్స్ట్ మనకు వచ్చేసి యమలింగం వస్తుంది దక్షిణ దిక్కుగా ఉంటుంది యమరాజు ప్రతిష్ఠించాడంటండి అండి నెక్స్ట్ మనకు వచ్చేసి నైరుతి లింగం అనేది కనిపిస్తుంది లెఫ్ట్ లో బోర్డు పెట్టారు కదా అటువైపు వెళ్ళాలి నైరుతి దిక్కున ఉంటుంది నైరుతి దేవుడు ప్రతిష్ఠించాడు ఆ టెంపుల్ ఇక్కడ మనకి దారిలో చిన్న చిన్న టెంపుల్స్ అనేవి కనిపిస్తూనే ఉంటాయండి చాలా పవర్ఫుల్ అంటా ఈ టెంపుల్స్ కూడా మీకు టైం ఉంది అంటే వాటిని కూడా దర్శనం అనేది చేసుకోవచ్చు మధ్య మధ్యలో మనకి డ్రింకింగ్ వాటర్ అనేది దొరుకుతుంది ఇంకా టాయిలెట్స్ కూడా ఉంటాయి దారి మధ్యలోనే ఇంకా మధ్యలోనే మే హెల్ప్ యూ అని చెప్పి మనకి బోర్డు కూడా కనిపిస్తూ ఉంటుంది ప్రతి లింగం దర్శనం ముందు మనకి మ్యాప్లు కూడా కనిపిస్తూ ఉంటాయి మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా డైరెక్షన్స్ అనేవి చూసుకోవచ్చు నెక్స్ట్ మనకి సూర్యలింగం కనిపిస్తుంది దీనిని సూర్య భగవానుడు ప్రతిష్ఠించాడంట ఈ లింగాన్ని దర్శనం చేసుకోవడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి పోతాయి అని నమ్ముతారు ఇది ఆగ్నేయ దిక్కులో ఉంటుంది ఈ సూర్యలింగం మనకి ఆగ్నేయ దిక్కులో ఉంటుంది నెక్స్ట్ మనకి వరుణలింగం అనేది కనిపిస్తుంది ఈ వరుణలింగాన్ని దేవుడు ప్రతిష్ఠించాడంట ఈ లింగాన్ని దర్శనం చేసుకోవడం వల్ల మనం చేసే పాపాలన్నీ పోతాయి అని నమ్మకము ఇది వరుణలింగం టెంపుల్ అండి మీరు చూస్తున్నారు కదా ఈ గిరి ప్రదక్షిణ అనేది మార్నింగ్ టైం నుంచి స్టార్ట్ చేయాలి ఆర్ఎల్స్ ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేయాలండి లేదంటే ఈ ఎండలకు అసలు నడవలేము నెక్స్ట్ మనకు వచ్చేసి వాయులింగం కనిపిస్తుంది వాయుదేవుడు ప్రతిష్ఠించాడంట ఈ లింగాన్ని ఈ లింగాన్ని దర్శనం చేసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే పోతాయి అని నమ్ముతారు చూస్తున్నారు కదా ఈ టెంపుల్ వచ్చేసి వాయులింగం టెంపుల్ అండి ఫోన్స్ అయితే ఎక్కడ అలౌడ్ లేదండి లోపల ఓన్లీ బయట నుంచి మాత్రమే తీసుకోగలుగుతాము నెక్స్ట్ మీకు లెఫ్ట్లో కనిపిస్తుంది షెల్టర్స్ అనేవి నడిచి వెళ్ళేవాళ్ళు అక్కడ కూర్చొని రెస్ట్ తీసుకొని వెళ్ళచ్చు మనకి ఇక్కడ షాప్స్ కూడా ఉంటాయి కొంచెం ముందుకెళ్తే నెక్స్ట్ మనకి చంద్రలింగం కనిపిస్తుంది చంద్రుడు ప్రతిష్ఠించాడంట ఈ లింగాన్ని ఇక్కడ మీరు చూస్తున్నారు కదా రైట్ సైడ్లో ఇది మోక్ష మార్గం అంటారు అక్కడికి కూడా ఒకసారి వెళ్దాము చూస్తున్నారు కదా బయటకు వచ్చి కానీ చాలా లావుగా ఉన్న వాళ్ళు ఒకసారి ఆలోచించుకొని వెళ్ళండి మీరు అరుణాచలం విజిట్ అయినప్పుడు మాత్రం ఈ మోక్ష మార్గానికి తప్పకుండా వెళ్ళండి అస్సలు మిస్ చేయకండి మన జీవితం అరుణాచలం దర్శనంకి ముందు ఒకలాగా అండ్ అరుణాచల దర్శనంకి తర్వాత ఒకలాగా ఉంటుందని నమ్మకం అండి మోక్ష మార్గం దర్శనం అయిపోయాక కొబరిగుండలు తాగుదామని ఇక్కడికి వచ్చాము పిల్లలకి చాలా దాహంగా ఉంది అని నెక్స్ట్ వచ్చేసి కుబేర్లింగము కుబేరుడు ప్రతిష్ఠించాడంట సంపదలు లభిస్తాయని నమ్మకం నెక్స్ట్ ఈశాన్య లింగము మనకి లోపలికి వెళ్ళాలి బాగా మానసిక ప్రశాంతత లభిస్తుందని నమ్ముతారు మనం ఇప్పుడు రాజగోపురం దగ్గరకు వచ్చేసామండి ఎంట్రెన్స్ ఈ సందులో నుంచి మనం లోపలికి వెళ్లాల్సి ఉంటుంది ఫోన్స్ అయితే లోపలికి అలౌడ్ లేదండి సో మేము కారులోనే వదిలేసి వెళ్ళాము ఈ సందులోనే పక్కన పెట్టేసుకున్నాము మనము అరుణాచలం రావాలంటే అనుకోగానే అయిపోదంట అండి చాలా అదృష్టం ఉండాలంట చాలా మంది అనుకున్న ఎన్ని ప్లాన్స్ చేసుకున్నా సరే ఆ టైంకి అది ఆగిపోయేదంట మాకైతే ఏ ఆటంకం లేకుండా మంచిగా అరుణాచలం అయితే వచ్చేసాము దర్శనంకైతే వెళ్ళిపోతున్నాము ఇంకా మేమైతే లోపలికి వెళ్ళిపోయామండి దర్శనం చాలా బాగా అయ్యింది కొంతమంది దగ్గర ఫోన్స్ ఉన్నాయండి వాళ్ళని అడిగి రిక్వెస్ట్ చేస్తే ఆ ఫొటోస్ మాకు పంపించారు మేము వెళ్ళినప్పుడు అయితే జనం తక్కువే ఉన్నారండి నార్మల్గా మనకైతే పౌర్ణమి ఇంకా కార్తీక పౌర్ణమి రోజుల్లో లక్షల మంది వస్తారంట దర్శనం చేసుకోవడానికి ఇది ప్రదక్షిణ చేయడానికి అవి మంచి రోజులు అంట నడవడానికి కూడా ఖాళీ లేకుండా ఉంటాయంట అండి ఆ రోడ్స్ అనేవి చాలా బాగా అనిపించిందండి దర్శనం అయితే మాత్రం మా అరుణాచలం దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది హ్యాపీగా నెక్స్ట్ వచ్చేసి మేము కంచి వెళ్దాం అనుకుంటున్నాము కామాక్షి అమ్మవారి టెంపుల్కి సో టైం సరిపోతుందా లేదా ఏంటి అనేది మేము ఒకసారి చెక్ చేసుకున్నాము టెంపుల్ టైమింగ్స్ ఏంటి అనేది మనకి ఎయిట్ లోపే వెళ్ళొచ్చేయాలంట ఎయిట్ కల్లా టెంపుల్ క్లోజ్ అయిపోతుందంట కంచిలోని సో మేమైతే అసలు దారిలో ఒక ఫైవ్ మినిట్స్ కూడా ఆగలేదు ఆకుండా జర్నీ అయితే స్టార్ట్ చేసేసాము ఇక్కడ నుంచి మనకి టూ అండ్ హాఫ్ అవర్స్ పడుతుందండి కరెక్ట్గా మేము ఇక్కడ అరుణాచలం దగ్గర అయితే ఫోర్ థర్టీకి అలా బయలుదేరాము కరెక్ట్గా మేము అక్కడికి రీచ్ అవుతామా లేదా దర్శనం అవుతుందా లేదా అన్నది మాకు అసలు ఐడియానే లేదు కానీ అమ్మవారి మీద భారం వేసి మేమైతే బయలుదేరిపోయాము మనకి కాంచీపురం వచ్చేసి అరుణాచలం నుంచి వన్ ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుందండి అండ్ గోల్డెన్ టెంపుల్ కూడా ఎయిటీ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది మనం చూడాలి అనుకుంటే దే రెండిటికి కూడా వెళ్ళొచ్చు కానీ టైం చూసుకొని వెళ్ళండి మేమైతే ఒకటే అనుకుంటున్నాము కాంచీపురం వెళ్దామని వన్ ట్వంటీ కిలోమీటర్స్ అంట మాకు గూగుల్ మ్యాప్స్ అయితే ఇలా ఊర్లో నుంచి చూపించిందండి వే అనేది మీకు ఒక కొండ కనిపిస్తుంది కదా ఎదురుగా ఆ కొండ ఆ కొండ శివాలయం ఉందంట దానికి దారి కూడా వేశారు మంచిగా నేనైతే చూపించలేకపోతున్నాను జూమ్ చేసి మనకి ఇక్కడ బోర్డు కూడా కనిపిస్తుంది కాంచీపురం వెళ్ళే దారి అని చెప్పేసి నాకు ఇంకా ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా చూపిస్తుంది ఆల్మోస్ట్ షీకట్ అయిపోతుంది తమిళనాడులో కాంచీపురంలో ఉండే ఈ అమ్మవారిని కంచి కామాక్షి అని పిలుస్తారండి మనకి టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఫైవ్ థర్టీ టు ట్వెల్వ్ థర్టీ ఇంకా ఈవినింగ్ ఫోర్ పిఎం టు ఎయిట్ థర్టీ వరకు ఉంటుందండి చూస్తున్నారు కదా ఈ పొలాలు అవి ఈవినింగ్ టైంలో చాలా బాగుందండి సీనరీ అనేది మీరు కూడా చూసేయండి నాతో పాటు చాలా శక్తివంతమైన టెంపుల్ అని నమ్మకం గరుడ పురాణం ప్రకారం మోక్షాన్నిచ్చే టెంపుల్స్ సెవెన్ ఉంటాయండి అందులో ఈ కంచి కూడా ఒకటి మాట మిగిలినవి ఆరు కూడా ఏంటంటే అయోధ్య మధుర హరిద్వార్ కాశీ ఉజ్జయన్ అలాగే ద్వారకా ఈ నగరాల్లో ఉండే టెంపుల్స్ని మన జీవితంలో ఒకసారైనా దర్శించుకుంటే మోక్షం లభిస్తుందని నమ్ముతారు మీరు చూస్తున్నారు కదా మనం సందుల్లో నుంచి వెళ్ళాలి అంటే ఊరి లోపల ఉంటుంది మనకి టెంపుల్ అనేది ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసామండి మేము ఇక్కడికి వచ్చేటప్పటికి టైం వచ్చేసి సెవెన్ ఫార్టీ ఫైవ్ అయింది సో ఇంకా లోపలికి ఎలా చేస్తారా లేదా ఏంటి అనేది మాకైతే ఐడియా లేదు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా రాజగోపురం అనేది ఈస్ట్ గోపురం అండి ఇది ఈస్ట్ గోపురం నుంచి వెళ్తేనే మంచిది అని చెప్తుంటారు లోపల ఫోన్ ఎలా చేస్తారా లేదా అన్నది నాకు తెలియదు ఫోన్ లోపలికి అయితే తీసుకువెళ్ళలేకపోయాను కానీ లోపలికి వెళ్ళాక తెలిసింది చాలా మంది ఫోన్స్ ఈ టెంపుల్లో ఫోన్స్ అలౌడ్ అంట కాకపోతే ఫోన్కి అక్కడ పెట్టడానికి ఇంత అని చెప్పేసి అమౌంట్ ఉంటుంది అలా పెట్టేసి మనం ఫోన్ తీసుకుని వెళ్ళొచ్చు మాకు తెలియదు కాబట్టి మేమైతే కార్లోనే వదిలేస్తున్నాము ఈ పక్కన సందు ఉండండి ఆ సందుల్లోనే మనం పార్కింగ్ అనేది చేసుకోవాలి స్పెషల్గా పార్కింగ్ ప్లేస్ అనేది ఇక్కడ ఏం లేదు మేమైతే ఫ్రీ దర్శనంకే వెళ్ళిపోయామండి జనం అయితే అసలు లేరు మా దర్శనం చాలా బాగా జరిగింది ఒక వన్ అవర్లోనే దర్శనం అనేది కంప్లీట్ అయిపోయిందండి అయిపోగానే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము రామేశ్వరం భవన్స్ అని అక్కడ ఆగామండి తినడానికి ఫుడ్ అయితే అస్సలు రెస్టారెంట్ దగ్గర ఎందుకు ఆగామా అనిపించింది ఇంకా రిటర్న్ అయితే మేము తిరుపతి వచ్చేసాము అక్కడ రూమ్ తీసుకున్నామని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో మేమైతే తిరుపతి వచ్చేసామండి వచ్చేటప్పటికే ట్వెల్వ్ థర్టీ అయింది అసలు మేము బంగారు బల్లిని కూడా చూడ్డానికి వెళ్దాం అనుకున్నాము కానీ టైం అయితే కుదరలేదు కామాక్షి అమ్మవారి టెంపుల్ నుంచి ఫోర్ కిలోమీటర్స్ అండి ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందంట మేము బయటకు వచ్చేటప్పటికే ఎయిట్ థర్టీ అయిపోయింది ఇంకా అక్కడికి వెళ్ళినా వేస్ట్ మనకి దర్శనం అవ్వదు అని చెప్పేసి ఇంక మేము రిటర్న్ అయిపోయాము రేపైతే తిరుపతి దర్శనం ఉందండి ఆ డీటెయిల్స్ అన్నీ నెక్స్ట్ వీడియోలో పెడతానే చూసేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి